మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి శుక్రవారం తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను రాజ్భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డాక్టర్ తమిళసై సౌందర రాజన్ చిరంజీవి దంపతులకు కాంగ్రెస్ చెబుతూ ఇచ్చి సాలువాతో సత్కరించారు ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ వచ్చినందుకు చిరంజీవికి అభినందనలు తెలియజేశారు ముందస్తు కార్యక్రమాల మూలంగా ఉపాసన ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమానికి రాలేకపోయానని చిరంజీవికి తెలియజేశారు గవర్నర్ సుబ్రహ్మణ్య స్వామి ఐడల్ ను చిరంజీవికి ఇచ్చే భగవంతుడు ఆశస్సులు మీలాంటి వారికి ఎప్పుడూ ఉండాలని కోరుతున్నా అన్నారు చిత్రసీమకు సేవ చేయడంతో పాటు సమాజానికి కూడా మీరు ఎంతో సేవ చేస్తున్నారని మీరు సాధించిన విజయాలకు సేవకు ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ మిమ్మల్ని వరించిందని తెలిపారు గవర్నర్ తనను సత్కరించినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి గవర్నర్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇక చిరంజీవి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నేను నిజంగా వినయపూర్వకంగా కృతజ్ఞతతో ఉన్నాను ఇది నా కెరీర్ లో నా అభిమానులు శ్రేయోభిలాషుల నుండి నాకు లభించిన ప్రేమ మద్దతుకు నిదర్శనం అంటూ పేర్కొన్నారు అలాగే గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో చిరంజీవి ముఖ్యమైన పాత్రను పేర్కొంటూ తన సినిమాల ద్వారా తెలుగు సంస్కృతి భాషను ప్రోత్సహించడంలో చిరంజీవి నిబద్ధతను కొనియాడారు సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించడంలో ఆయన ప్రయత్నాలను ధార్మిక కార్యక్రమాలకు ఆయన చేసిన సాకారాన్ని ఆమె మరింత మెచ్చుకున్నారు